ఎట్లాంటి వాళ్ళకి సేవ చేస్తున్నాం అంటాను? మేము మా కాన్సెప్ట్ అంతా పేద పిల్లలకు చదువులు చెప్పాలని. అయితే మా పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు, ఇప్పుడు నాకేం చేస్తున్నావు, నాకు మా భార్యకి ఏం చెప్పి చెప్పిస్తున్నావు? మీకు మీ ఉమెన్స్ ఎవరైతే లేడీస్ వాళ్ళు ఖాళీ, మా లేడీస్ మా భార్య, మీ భార్య పిల్లలు ఇంటికి పోయినాక మీరు బయటికి పోయినాక ఉంటే ఓన్లీ ఉమెన్స్కి మాత్రం టైలరింగ్ నేర్పిస్తున్నాం. వాళ్ళకు ఇంగ్లీష్గా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం, వాళ్ళకు ఎంబ్రాయిడరీ నేర్పిస్తున్నాం, వాళ్ళకి ఇంకా ఇంగ్లీష్లో ఇంకా బాగా చేసుకోవాలంటే వాళ్ళకి కూర్చుండబెట్టి వాళ్ళకి అన్ని నేర్పిస్తున్నాం. వాళ్ళకు చదువు ఎంత, వాళ్ళు ఏం చదువుకుంటే అది వాళ్ళు వాళ్ళకి ఏబీసీల కానీ చదువుకొని ఇవాటి నుంచి మళ్ళీ మేము చదువుకోవాలనుకునే వాళ్ళకి ఆసక్తి ఉన్న వాళ్ళకు కూడా చదువు కూడా నేర్పుతున్నాం. వాళ్ళకు చదువు నేర్పిన వాళ్ళల్లో మొన్న మేము ఈ ఒక టీఓపి ద్వారా ఒక సంస్థకు 2.5 సంవత్సరాల సందర్భంగా మేము ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా మా ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులు మా టీఓపు మా టీ తోపు అనే ఏదైతే ఉందో దానికి ఒక సంస్థకు మేము మొన్న ఊరికి అందరికీ భోజనం పెట్టి అందరినీ కలవాలనే ఉద్దేశం మీద అసలు ఎట్లుంది మా సంస్థ? మా సంస్థలో ఇప్పుడు మొన్న మేము పెట్టితే ఒక 3000 మంది మా దగ్గరికి వచ్చినారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఎట్లా తయారయ్యారు? అయితే మా లేడీస్కి కుట్టుకోలు అల్లికలు ఇవన్నీ ఎంబ్రాయిడర్లు ఇంగ్లీష్ నేర్పిస్తే ఇంగ్లీష్ చదువుకుంటారు, నాకేం చేస్తున్నావు? మీకేం చేయట్లేదు ఇంకా, మీకు ఎందుకు వేయద్దు? మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా, మీ పిల్లలు చదువుకుంటున్నారు, మీ భార్యకు ఏదో ఒక కుట్టుమిషనో ఏదో ఒకటి ప్లేస్మెంట్ చేస్తున్నాం. వాళ్ళకు రేపు పొద్దున అదే స్కూల్లో చదివి అదే స్కూల్లో కూడా టీచర్ కావచ్చు ఆమె, అదే స్కూల్లో టీచర్ కావచ్చు. మీకేం చేస్తలేను అంటే మీ పిల్లలకి చేస్తున్నాక మీకు మీ భార్య పిల్లలకి చేస్తుంటే మీరు ఇంకా నాకేం చేస్తున్నారు అంటే దానికి అర్థం ఏముంది? అవును మరి మా పిల్లలకి చేస్తున్నాం, మా ఆవిడకి చేస్తున్నాం, నాకు కూడా చేస్తే లేదు, నాకు స్వార్థం నాకు ఉంటుంది కదా. అంటే ఉంటుందంటే వాళ్ళు మీ పిల్లలే కదా, రేపు పొద్దున ప్రయోజకులు అయితే మీ పిల్లలే కదా. వాళ్ళు మంచిగా డెవలప్ అయితే ఒక ఇంటికి దీపం ఆరిపోతే ఎట్లుంటుందో, ఒక ఇంటికి దీపం ఎట్లా వెలుగుతుందో ఆ దీపం ప్రకారంగా మీరు కూడా ఇంకా పనిచేసే అవసరం ఉండదు కదా. అప్పుడు మీరు కొంచెం ఓల్డ్ ఏజ్ తర్వాత మీరు ఆ పని చేసే అవసరం ఉండదు మీకు. కానీ మీ పిల్లలే చదువుకోకపోతే మీరు ఎప్పటికీ ఓల్డ్ ఏజ్ అంతా పని చేయాల్సి వస్తుంది. మీరు 60 ఏళ్ళైనా కూలికి పోవాలో లేకపోతే నాలుగు పోవాలో ఏదో పని చేయాల్సి వస్తుంది మీరు. కానీ అటువంటి పరిస్థితి రాకూడదు. ప్రతి పేదవాడు చదువుకొని ప్రయోజకుడై ఒక ఇంటికి ఒక్కరిని తీర్చిదిద్దిన మన నియోజకవర్గంలో కనీసం 290,000 ఓట్లలో పిల్లలకు కనీసం 100,000 మందికైనా పేరెంట్స్ పిల్లలతో బాగుపడ్డ వాళ్ళు ఉండాలని మా కోరిక. నీ నిరంతరం ఉపేందర్ రెడ్డి బతుకున్న రోజులు, మా కొడుకు ఉన్న రోజులు మా సంస్థ ఎప్పటికీ నడవాలని ఈ కోరిక తీర్చుకొని నీకోసే లాభం ఏంది? నీకొస్తున్న లాభం ఏంది నువ్వు అంటే? నాకేం లాభం రాదు, మీరు మీ ఆశీర్వాదం నాకు పెద్ద బలం. మీ ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో మీరు తిట్టరు కదా నన్ను, నన్ను మీ పిల్లలని చదివిపిస్తున్నా. అవును, మీ భార్య పిల్లలకి ఏదో ఒకటి ఉద్యోగం వస్తుంది, చదువుకుంటున్నారు, కానీ నన్ను తిట్టారు కదా, మీరు తిట్టారు కదా. మరి తిట్టినప్పుడు ఆ బ్లెస్సింగ్ నాకు చాలు కదన్న. మీరు మంచి అనుకుంటే నా పిల్లలు నేను ఇంకా పైకి పోతాయి కదన్న. నేను మంచి ఇంకా ఏదైనా నాకు ఏదైనా అవకాశం వస్తే, రేపు ఇంకా రాజకీయంగా ఏమైనా అవకాశం వస్తే బరాబర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎవరేం తప్పులు చేస్తున్నారో వాళ్ళని ఎత్తి చూసుకుంటూ నేను కూడా ముందు పోవడానికి ప్రయత్నం చేస్తాను. రాజకీయం అంటే ఇప్పుడే కాదు, మీరు అడిగిన దాన్ని చెప్తున్నా, మళ్ళీ దాన్ని మీరు అట్లనే నన్ను గుండెం గదిపకుని, మరి నన్ను గుండెం గదిపితే నేను ఆ గుండెలు ఇరిగిపోతా, అట్లా కాదు. అంటే మీరు నిస్వార్థంగా చేస్తున్నారు, మీరే ఇప్పుడు అయితే 2.5 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా చేస్తున్నాం, ఇంకా చేయాలని. ఈ 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ట్యూబ్ పెట్టినరు, ట్యూబ్ పెట్టి చేస్తున్నారు, అంతకుముందు ఆలోచన రాలేదా? రాలేదు, 2.5 సంవత్సరాల క్రితం నుంచే వచ్చింది. వచ్చింది, ఎందుకు వచ్చిందంటే త్వరలో ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి. లేదు, మీరు అనుకుంటున్నారంటే నా ఆలోచన ఎలక్షన్లా లేకపోతే ఏమీ లేదు. నేను పెట్టిన టీఓపు ఇంత తొందరగా ప్రజల్లో పోతుంది అని కూడా నేను అనుకోలేదు. కానీ కొంచెం మనమైన సహాయం చేయాలి పిల్లలకు. పేదవాడు పేదవాడిగా నేను మిగిలిపోవద్దు. 74 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన అప్పటి నుంచి కూడా ఇంకా పేదవాడు అక్షరాభ్యాసం లేకుండా తన పేరు తనం రాసుకొని పిల్లలు కూడా ఉన్నారు ఇప్పటికి. ఇంకా దాని అర్థం అంటే ఏంది అంటే ఒక్కలే తీసుకుంటే కాదు, నా వంతు శక్తి నేను చేస్తా. అవతలలో వాళ్ళు ఇష్టం కదా, ఇప్పుడు అవతలలో చేస్తలేరు, నువ్వు ఒక స్వార్థం కొరకే చేస్తున్నావు అని మీరు అడిగితే దానికి సమాధానం మేము ఏం చెప్తాం? రేపు ఎవరైనా చేసినా కూడా స్వార్థం కోసం చేస్తారు కదా. స్వార్థం కొరకు చేస్తాం, ఎట్లా చేస్తాం?
కొంతమంది స్వార్థం ఉన్నా కానీ వాళ్ళకైతే 99% వాళ్ళకే ఉండాలి మనం చేసే సేవ. అది మా ఉద్దేశం. మన తోపు అంటే తోపు అనేది అంటామో ఆ తోపులో మాది కూడా తోపుండి అందరూ కనీసం నియోజకవర్గంలో లక్ష మంది అయినా నా పేరు చెప్పుకొని పలాని ఉపేందర్ రెడ్డి గారు చేసినారు, ఉపేందర్ రెడ్డి బాగా చేస్తున్నాడు అని నాటు నా వెనుక ఇంకెవరైనా నా నా తీరుగా వాళ్ళు కూడా రావాలి నా వెంబడి వచ్చి వాళ్ళ వాళ్ళ సేవ కూడా చేయొచ్చు. ఎంతమంది అయినా సేవ చేయొచ్చు. చాలా మంది ఉన్నారు సేవ చేస్తారు. సేవ చేయడానికి నేను కూడా రావాలనుకుంటా కానీ నా దగ్గర డబ్బు ఉండాలి కదా. డబ్బు లేదు నాకు. మీరు డబ్బు ఉన్నా చేయలేరు కదా. మీరు అదే మీ దగ్గర మీరు డబ్బు ఉన్నా చేయలేరు. మీరు చేయలేను ఎందుకు చేయ. ఇప్పుడు డబ్బు లేదు, డబ్బు లేదు, ఉన్న వాళ్ళు లేరా ఇక్కడ మన జూబ్లీహిల్స్ నియోజకవర్గమే తీసుకుందాం. డబ్బు ఉన్న వాళ్ళు లేరా అన్న. చాలా మంది ఉన్నారు కానీ అందరికీ ఆ మనసు రావాలి కదా, ఆ కోరిక రావాలి కదా. ఒకరికి పేదవాడికి జేబుల నుంచి తీసి ఒక రూపాయి వేసే అది జ్ఞానం కూడా రావాలి కదా. వాళ్ళకి జ్ఞానం కూడా రాదు. ఎందుకు రాదు అంటే వాడు కష్టపడ్డది మర్చిపోతాడు. మేమేమో కష్టపడ్డాము కాబట్టి కష్టం ఎటువంటిదో మాకు తెలుసు కాబట్టి ఆ కష్టాన్ని ఎట్లా పైకి తీసుకొచ్చి మనం ఎట్లయితే డెవలప్ అయినామో మనం ఇంతవరకు అయితే మన మన చేతనైనంత మొత్తం అంతా ఓ కట్టగట్టుకొని మొత్తం మనమే బాగు చేస్తామని మనం చెప్తలేము. కానీ మన స్వార్థం ఎంత ఏం లేదు. ఓన్లీ సేవ చేయడానికి అటువంటి అవకాశం వస్తే మాత్రం నేను ముందుంటాను.